మీడియా మిత్రులకు నమస్కారం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి గత 3-4 రోజులుగా సిబిఐ చేస్తున్న హడావుడి లేదా దాదాపు కంక్లూజన్కి వచ్చినట్టుగా ఆరోపణలు, అంటే ఏమాత్రం ఆలోచన లేకుండా పూర్తి కంక్లూజన్కి వచ్చేసినట్టుగా ఏదైనా వాళ్ళు ఇస్తున్న నోటీసుల్లో కానీ రిమాండ్ రిపోర్టుల్లో కానీ చూపడం, అది ఆయన భాస్కర్ రెడ్డి గారి అరెస్టు, దానికి ముందు ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు, అదే తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నప్పుడు ఈరోజు మ్యాజిస్ట్రేట్ల బెయిల్ వచ్చినట్టుంది ఆ విషయంలో. సో దానికి సంబంధించినంత వరకు ఏదైతే ఈ జరుగుతున్న టోటల్ ఒక కోఆర్డినేటెడ్గా సరిగ్గా వాళ్ళు వాడుతున్న పదాలు కానీ మాటలు కానీ, అలాగే ఆ మీడియా సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్నవి, పతాక శీర్షికలు పెడుతున్నవి కానీ చూస్తే వీళ్ళు దీన్ని నెక్స్ట్ స్టేజ్కి వీళ్ళ పొలిటికల్ అజెండాలో దీన్ని ఒక ప్రధానమైన దీనిగా చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా దీని మీదే పోవాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ. ఆయన అర్జెంటుగా సీఎం పీఠంలో కూర్చోబెట్టాలని చూస్తున్న ఆ సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు కానీ, ఈ వివేకానంద రెడ్డి గారి హత్యను, దాని ద్వారా వాళ్ళు బిల్లు చేస్తున్న కల్పితాలతో కూడిన ఒక కథను నిజమని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రచారం ద్వారా తీసుకొని క్యారెక్టర్ అసాసినేషన్కు పొలిటికల్ అజెండాగా రేపు ఎన్నికల్లో కూడా దీన్నే వాడి తద్వారా బెయిల్ పొందాలని చూస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లోనే సరిగ్గా అదే సమయానికి నిన్న అందరం గమనించి ఉంటారు, ఎవరైతే హంతకుడో హంతకుల్లో తాను కూడా ఉండి స్వయంగా హత్య చేసి ఆ హత్యను ఎట్లా చేశామో కూడా కళ్ళకు కట్టేటట్టు, ఎంత క్రూరంగా చేశామని కూడా కళ్ళకు కట్టే రకంగా, ఎంత రాక్షసంగా హత్య చేశామనేది కళ్ళకు కట్టే రకంగా వర్ణించి 161లో అయితేమి 164లో అయితేమి ఇచ్చిన దస్తగిరి అనే నిందితుడు, అతను నిన్న మీడియాతో మాట్లాడిన తీరు కానీ, అతను మాట్లాడడం అనేది తను ఎవరికైనా వ్యక్తికి ఉండే స్వేచ్ఛ మాట్లాడుకోవచ్చు, దాన్ని పతాక శీర్షికల్లో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ కానీ అందుకొని ఒక ప్రముఖ నాయకుడో లేదా ప్రముఖుడో లేదా ఒక బాధితుడో, ఎందుకంటే బాధితులైనా కూడా తీసుకురావాలి మీడియా బాధ్యత కాబట్టి, ప్రచారం చేసినట్టు చేయడం, ఇందులో కూడా అతను మాట్లాడిన మాటలు చూస్తే అవి వీళ్ళు ఎట్లా వేశారు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉందన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, అవినాష్ రెడ్డి గారి నుంచి దస్తగిరి అనే వ్యక్తి, అలాగే సవాళ్ళు విసరడం, వీటి కూడా వీళ్ళంత ప్రముఖ స్థానం ఇవ్వడం చూస్తే అసలు దీనికి అసలు ఏ పార్టీ విలువలో ఎన్ని వదిలేద్దాం,
oka minimum data oka nindithudu adu kuda confess chesina nindithudu already yes meme chesam etla chesam itla narikam itla chesam emem tittam emem rakalaga chesi thagi poyi em chesam ivanni cheppina vaadi gurinchi అతనన్న మాటలు నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని అతనన్న దాన్ని వీళ్ళు ప్రముఖంగా వేయడం అసలు అంటే నాకు అనుమానం వీళ్ళే ఆర్గనైజ్ చేసి మాట్లాడించింటారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడాలా బండ రాయి పడాలా పొలిటికల్ ఎజెండాకు ఇంకోటి సరుకు చేరాలా వాడు ఎవడు ఏం చేస్తున్నాడు ఇది కరెక్టా కాదా ఇది కరెక్ట్ జర్నలిజం అనిపించుకుంటుందా లేదా ఇది పబ్లిక్ అవసరమైందా కొత్తది ఏమన్నా రివీల్ చేసింటే అతను ఇన్వెస్టిగేషన్కి పనికొచ్చేదో దానికన్నా ఏదన్నా అర్థం ఉంటుంది సవాళ్ళు విసరడానికి అతను పిలుస్తాడు దాని గురించి మీడియా విపరీతంగా ఇచ్చేస్తుంది సో దీంట్లో ఈ దుగ్ధ ఎక్కువ కనపడుతుంది ఎల్లో మీడియా దుగ్ధ ఆత్రం అసలు అతను బయట ఎట్లా తిరుగుతున్నాడు మీరు సిబిఐ అబ్జెక్ట్ చేయనందువల్ల యాంటిసిపేటెడ్ బెయిల్ ఇప్పించి మరీ అప్రూవర్గా మార్చి ఎందుకంటే యాంటిసిపేటెడ్ బెయిల్ లేకుండా అరెస్ట్ అయితే మళ్ళీ అప్రూవర్ మారలేరు కాబట్టి ముందుగానే దానికి ఆ ఏర్పాటు కూడా చేసి అతని ద్వారా తమకి ఏం కావాలనో 1, 2, 3, 4 దానికి తగినట్టు స్టెప్స్ రాయించి అతన్ని బయటికి వదిలేసి పైగా అతనికి రక్షణ కావాలి అని అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అతనికి రక్షణ కల్పించింది మీరు కూడా అందరు చూసే ఉంటారు ఈయన మాట్లాడుతుంటే వెనక సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ అతను ఉంటాడు ఓ ప్రివిలేజ్డ్ ఇది పైగా అది పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు అది తిరుగుతాడు ఈ మధ్య కళాస్థితిలో ఏదో కేసు కూడా బుక్ అయినట్టుంది అతని మీద అలాంటి వ్యక్తి వచ్చేసి ఏడాపేడా నోటుకు చోటు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చేసి వీళ్ళు వండి వార్చి పడేసి చదువుకోండి అని దాని మీద మేము మాట్లాడాల్సి రావడం మళ్ళీ అసలు ఇప్పుడున్న వాళ్ళ ఆతృతను రాజకీయంగా దివాళా కోరుతానని ఖచ్చితంగా ఇండికేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అంత దివాళా తీసిన పరిస్థితిలో ఉంది ప్రజలు లేరు ప్రజలకు సంబంధించిన అంశాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మేమేం చేశామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు 14-19 మధ్య లేదు అప్పుడు చేయలేదు ఇక ముందు చేస్తామనడానికి ఏం చెప్పాలన్నా వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే గతం మన ఏం చేస్తామని అడుగుతారు కాబట్టి ఈ పక్క ఈయనేమో చెప్పినవి మొత్తం చేసి చాలా ముందున్నారు నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఆయన్ను దెబ్బ కొట్టాలంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద అదే ప్రయోగం లేదా కాంగ్రెస్ నుంచి బయటికి రాగానే కాంగ్రెస్ను రెచ్చగొట్టి దాంతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసింది అక్రమ కేసులు పెట్టించడం అది ఇదే ఆ రోజు కూడా అందరు గుర్తుంటుంది ఆ కేసుల్లో కూడా సిబిఐ అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ముందుగానే వస్తుంది లేదా జరుగుతుండగానే ఈ పత్రికల్లో వస్తుంది ఏం జరగాలన్నా కూడా ఈనాడు జ్యోతి నుంచే పోతుంటాయి ఈరోజు మళ్ళీ ఈ కేసు వివేకానంద రెడ్డి గారి దురదృష్టకరమైన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దాన్ని కూడా దీనికే వాడుకుంటున్నారు ఇది ఇంకా అన్యాయమైంది ఏంటంటే అందరూ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత పెద్ద దిక్కుగా ఉన్న వివేకానంద రెడ్డి గారు ఆయన ఇంట్లో ఒత్తిడి వల్ల ఏ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్లోంచి బయటకు రాలేకపోయినా తన తల్లి మీద పోటీ చేసిన విజయమ్మ గారి మీద పోటీ చేసిన
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంత సాధారణంగా ఆహ్వానించడం, వివేకానంద రెడ్డి గారు పెద్ద దిక్కులాగా అన్నిటికీ తానే ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించినంతవరకు ఎంపీ అవినాష్ రెడ్డితో అయితే పార్టీ నాయకులతో అయితే తాను కలిసి అడుగులేయడం కాకుండా సరైన అడ్వైజులు ఇస్తూ అన్ని రకాలుగా పక్కన నిలబడి నడుపుతున్న నాయకుడుగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కుటుంబంలో ఒక పెద్ద దిక్కును పోయినగా ఇంత బాధతో కూడిన దాని మీద వీళ్ళ వైపే తోసుకుంటూ నిందితులు ఇక్కడున్నారు లేదా హత్య వీళ్ళు చేశారని చూపడానికి ఒక డెలిబరేట్గా కుట్ర ఏదైతే చేస్తూ వచ్చారో దాంట్లో భాగంగా దాని పరాకాష్ఠగా ఇప్పుడు కేవలం సిబిఐ మూడు అక్షరాలు ఆ పేరు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, నేషనల్ ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాబట్టి దాంట్లో వచ్చే ప్రతి అక్షరానికి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు చేసే విచారణలో కానీ దర్యాప్తుకు సంబంధించి కానీ దర్యాప్తు ఏం జరగట్లేదులే, విట్నెస్లు అని చెప్పి వరుసపెట్టి వీళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు స్టేట్మెంట్లు తీసుకోవడం తప్ప దర్యాప్తు అసలు అనేది జరగట్లేదు. అక్కడ కూడా వాళ్ళే 161 అంటే పిలిచిన తర్వాత ఏం రాసుకోవాలో వాళ్ళది రాసుకుంటున్నారు, మేము చెప్పకుండా రాసుకున్నారనేది